సంక్రాంతి సీజన్ లో విన్నర్ ఎవరు, అలాగైతే దొరికిపోయింది ఎవరు? ఈ సీజన్ లో చూసుకుంటే మన వెంకీమామ అయితే దొరికిపోయాడు అని అయితే చెప్పాలి. ఎందుకంటున్నానంటే అటు వచ్చిన నా స్వామిరంగ, ఇటు గుంటూరు కారం, హనుమాన్ మూవీ, వాటి తగ్గ కలెక్షన్స్ అయితే రాబడుతున్నాయి. వాటి పర్ఫార్మెన్స్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఎంతో కొంత ఉంది. అద్దిన వెంకీమామ వచ్చి దొరికిపోయాడు అని చెప్పి అయితే అర్థమవుతుంది. అంటారా నా స్వామిరంగ అలాగే గుంటూరు కారం హనుమాన్ పక్కన పెట్టేద్దాం, నా స్వామిరంగ అలాగే సైదం మూవీ అయితే తీసుకుందాం. నా స్వామిరంగ వచ్చేసి అయితే December 14th రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ అయిన ఇప్పటి వరకు 3 డేస్ కలెక్షన్ చూసుకుంటే డే వన్ వచ్చేసి 4.3 crores అయితే రావడం అయితే జరిగింది. ఇట్ ఈస్ అూజ్ అనమాట నాగార్జున గారి ఫిలిం కెరియర్ లోనే. కెరియర్ లో క్లోజింగ్ ఆ రేంజ్ కలెక్షన్స్ ఉంటాయి, బట్ 4.3 crores అనేది డే వన్ కొట్టారు. అండ్ అలాగే డే టూ వచ్చేసి 3.93 crores అయితే రావడం అయితే జరిగింది. ఈక్వల్ టు డే వన్ అయితే రావడం జరిగింది. నిన్న డే 3 వచ్చిన కలెక్షన్ చూసుకుంటే అదే రేంజ్ లో, వర్కింగ్ డే అయినప్పుడు కూడా అదే రేంజ్ లో రావడం అయితే జరిగింది. 3.31 crores అయితే రావడం అయితే జరిగింది నా స్వామి రంగకి. ఈ విధంగా టోటల్ గా 3 డేస్ వచ్చిన కలెక్షన్ చూసుకుంటే 11.54 crores అయితే రావడం జరిగింది. 11.54 crores అయితే రావడం అయితే జరిగింది. ఇది షేర్ అనమాట. బ్రేక్ ఈవెన్ వాల్యూ వచ్చేసి దాదాపు 18 crores. ఓల్డ్ వేల్డ్ వచ్చిన కలెక్షన్ చూసుకుంటే దాదాపు 12.5 crores పైగా ఉంటుంది. అంటే మూవీకి ఇంకా 6 crores వస్తే మూవీ హిట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఫస్ట్ వీక్ లోనే 6 crores వచ్చేస్తాయి, ఎట్లా 2-3 డేస్ లోనే. సో నా సమయంగా హిట్ అయితే అవకాశాలు ఉన్నాయి. సైదం మూవీ చూసుకుందాం. సైదం వచ్చేసి హనుమాన్ అండ్ గుంటూరు కారం తర్వాత రిలీజ్ అయింది December 13th. మరి ఆ మూవీ కలెక్షన్ చూసుకుంటే డే వన్ వచ్చేసి 2.3 crores అయితే రావడం అయితే జరిగింది. అలాగే డే టూ వచ్చేసి అయితే మరీ దారుణంగా 1.75 crores అయితే రావడం అయితే జరిగింది. నిన్న డే 3 వచ్చేసి 1.3 crores రావడం జరిగింది. విధంగా 3 డేస్ వచ్చిన కలెక్షన్ చూసుకుంటే 6 crores కూడా దాటలేదు, 6 crores కూడా షేర్ రాలేదు. మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్న మూవీ బ్రేక్ ఇన్ వాళ్ళు వచ్చేసి 26 crores అనమాట. 26 crores కి ఇంకా 6 crores వచ్చినట్టు ఇంకా 20 crores రావాలి. సో మూవీ హిట్ అయ్యే అవకాశాలు అస్సలు లేవు. అండ్ అటు గుంటూరు కారం చూసుకున్నట్టు హనుమాన్ మూవీ చూసుకున్నా ఆ మూవీ హనుమాన్ మూవీ ఎట్లా హిట్ అయిపోయింది, దాని బ్రేక్ ఇన్ వాళ్ళు డన్ చేసుకుని ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉంది. గుంటూరు కారం ఇంకో 40-30 crores ఆ మూవీ కూడా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు చూసుకుంటే ఈ 2 మూవీల కంపేర్ చేసుకుంటే సీనియర్ గర్స్ లో మనం ఇంకేమ దొరికిపోయాడు అయితే అనిపించింది. కలెక్షన్స్ అయితే నా సమీరంగా ఎక్కువ ఉంది, ఇట్టే అవకాశాలు కూడా ఆ మూవీకి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ విధంగా సంక్రాంతి సీజన్ లో వచ్చి అయితే ఒక మూవీకి ఏదైనా పడిందంటే అది ఇది చెప్పాలి, సైదవ్. ఎందుకంటే ఈ మూవీ హిట్ అయ్యే అవకాశాలు చాలా అయి ఉండే వేరే సీజన్ లో రిలీజ్ అయి ఉంటే సోలోగా. బట్ ఈ మూవీ సీజన్ లో రావడం వల్ల ఇప్పుడు ఈ సీజన్ లో నాగార్జున గారి మూవీ కూడా పెద్దగా అయితే ఏమి ఉండదు. ఫ్యామిలీ మూవీ అని ఫ్యామిలీ సీజన్ అని చెప్పి చూడడం అయితే జరుగుతుంది జనాలందరూ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రివ్యూస్ బట్టి. సో ఈ విధంగా సంక్రాంతి సీజన్ అనవసరంగా వచ్చి బుక్ అయిపోయాడు అని చెప్పి అయితే అనిపించింది నాగార్జున మన వెంకటేష్ గారు. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ ఏం చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.